హలో ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ టు కల్గో టాకీస్ ఈ రోజు నేను మేము ఉంటున్న ఏరియా వ్యూ చూపించాలనుకుంటున్నాను చూసియండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా మా వ్యూ మేము ఉంటుంది సెక్కి అడవిలో ఉన్నట్టు ఉంటా తెలుసా ఇల్లు ఇది ఇంకా బెటర్ మామూలుగా వేరే వేరే ఇల్లు అయితే అడవి మొత్తంలో ఒకే ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుంది ఇది ఇంకా రెండు మూడు ఇల్లు ఉన్నాయి కాకపోతే ఇంతకుముందు మేము ఉండే ఇంట్లో అయితే మొత్తం అడవిలో ఒకే ఒక ఇల్లు ఉంటుంది అలా ఉంటుంది అలా అయితే నాకు చాలా భయమని మళ్ళీ ఈ ఇంటికి మేము మారాం చూస్తున్నారు కదా కేరళ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మామూలుగా మన కేరళ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాంటిది పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికి నచ్చదు చుట్టూ మొక్కలు చెట్లు ఇవన్నీ చూస్తుంటే అబ్బబ్బా ఎంత బాగున్నాయో ఇది చూస్తున్నారు కదా ఇదంతా వాళ్ళు పెంచుకున్న కూరగాయల మొక్కలు దీంట్లో వంకాయలు ఇంకా ఆనపకాయలు ఇంకా బప్పడంకాయ మిరపకాయలు తోటకూర ఇవన్నీ ఇక్కడ పెంచేసుకుంటున్నారు ఇప్పుడు మనం అలాగా కొంచెంగా నేను చూపించేస్తాను మీరు చూసేయండి ఇక్కడ కేరళ అంటేనే అరటి చెట్లు ఉంటాయి అరటి చెట్లు కొబ్బరి చెట్లుతో నిండిపోయి ఉంటాయి చుట్టూ మొక్కలు చెట్లతో ఉంటాయి కాబట్టి మనకి మంచి గాలి మంచి వాతావరణం అనేది ఇక్కడ మనకి లభిస్తుంది నేను మా ఇంటికి వెళ్ళే వే మీకు చూపిస్తున్నాను మా ఇంటికి వెళ్ళే దారి చూపిస్తున్నాను మీరు కూడాను నాతో పాటు ఫాలో అయిపోండి వచ్చేయండి వచ్చి మీరు కూడాను చూసేయండి ఇది చూడటానికి అడవిలో ఇల్లు కట్టినట్టు ఉంటా తెలుసా అడవి మొత్తాలు ఒకే ఒక ఇల్లు ఉన్నట్టు అలా ఉంటుంది ఈ చుట్టూ మొక్కలు చెట్లు ఎంత అందంగా ఉన్నాయంటే మీరు కూడాను డెఫినెట్గా ఒకవేళ కేరళ పల్లెటూరు వాతావరణం మీకు తెలియదంటే ఈ వీడియోలో మీకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియో ద్వారా మీరు చూడొచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పనసపండు అనేది పెద్ద పనసపండు మనం చూసాం జనరల్గా కానీ మీరు ఎవరైనా చిన్న పనసపండు చూసారా నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్కడ దొరకనివి మీరు ఇంతకుముందు ఎక్కడ చూడనివి కొన్ని రకాల కాయలు పళ్ళు చెట్లు కూడా మీకు చూపిస్తాను మామూలుగా మీరు పనసపండు అంటే పెద్ద చూసి ఉంటారు కానీ ఇంత చిన్నది ఎప్పుడైనా చూసారా ఇది ఇంతవరకే పెరుగుతుందంట ఇంకా మనం ఇప్పుడు నేను మీకు ఇవి మీరు ఎప్పుడైనా చూసారా పెప్పర్ బాల్స్ ఎప్పుడైనా చూసారా పెప్పర్ సీడ్స్ మిరియాలు ఇది మిరియాల చెట్టు అన్నమాట చూస్తున్నారు కదా ఈ క్లైంబరు ఇది మిరియాల చెట్టు దీనికున్న ఇది ఇదిగో మిరియాలు మిరియాల చెట్టు ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా మిరియాల చెట్టు చూడలేదు కదా కేరళలోనే ఇలాంటి మొక్కలు చెట్లు ఉంటాయి ఇంకా మీకు ఇంకా రకరకాలు అని చూపిస్తాను సో నాతో పాటు మీరు ఫాలో అవ్వండి అలా వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మన ఇంటి పక్కనున్న అడవిలోకి మనం వెళ్ళిపోదాం మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోదాం జాగ్రత్తగా మనం వెళ్ళాలి మీకోసం ఇంత రెస్ట్ చేసి మేమిద్దరం వీడియో చేస్తున్నాం కదా వీడియో తీసినందుకైనా ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి ప్లీజ్ వీడియో తీసినందుకైనా ఒక లైక్ ఉండాలి కదా సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నాకు ఇంకొకటి దొరికింది ఇలాంటివి పెద్ద పనసపళ్ళు ఉన్న చెట్టు ఉంటుంది చిన్న పనసపళ్ళు చెట్టు కూడా ఉంటుంది టూ వెరైటీస్ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను మీకు ఇక్కడ రెండు రకాల చెట్లు ఉంటాయి పనసపళ్ళువి పెద్దవి చిన్నవి రెండు రకాలు ఉంటాయి నేను మీకు ఇంత చూపించిన చిన్నది పెద్దది అయితే మన ఆంధ్రాలో కూడా ఉంటుంది కాబట్టి అందుకని మీకు చూపించట్లేదు ఇప్పుడు మీకు ఒక చెట్టుని చూపిస్తే ఆ చెట్టు మీరు ఎంతవరకు ఎక్కడ చూసి ఉండరు జనరల్గా మనం చేపల పులుసు చేసుకున్నప్పుడు చింతపండును వాడతాం కానీ ఇక్కడ వీళ్ళు చింతపండు వాడరు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది కనిపిస్తుందా చెట్టు కనిపిస్తుంది కదా దీనికి ఉన్న కాయలు చూపిస్తాను ఈ కాయలే వీళ్ళు చేపల పులుసు పెట్టడానికి యూజ్ చేస్తారు కనిపిస్తుంది కదా ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకా అలా నేను జూమ్ చేస్తాను మీకు క్లియర్గా కనిపిస్తుంది
ఇంకా ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలే వీళ్ళు ఎండబెట్టుకొని అది వీళ్ళు చింతపండుగా ఒక పులుపులా వాడుకుంటారు. ఇలా ఇక్కడ ఉన్న రకరకాల పులుపు ఉన్నాయి, అవి రకరకాల బోల్డెన్ చెట్లు ఉన్నాయి. అవి నేను అన్నీ కవర్ చేయట్లేదు, మీకు కావాలంటే వేరే వీడియోలో మీకు చూపిస్తాను. అలా ముందుకు వెళ్ళిపోతాం. ఇదంతా ఇక్కడ చుట్టుపక్కలంతా ఎంత ఈ వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చుట్టుపక్కలంతా ఫుల్ పచ్చదనంతో నిండు ఉంటుంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అరటి చెట్లతో నిండు ఉంటుంది. ఇది ఇక్కడ మామిడి చెట్టును, ఇక్కడ కొబ్బరి చెట్లు, ఈ బోల్డెన్ ఉంటాయి. ఇక్కడ టేక్ చెట్లు, అన్ని రకాల చెట్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం చూడండి మొక్కలు కానీ చెట్లు కానీ ఇక్కడ కేరళలో చాలా ఉంటాయి అబ్బా. ఇదిగో కనిపిస్తున్నాడు కదా బాబు, ఈయన బుల్లి గైడ్ అన్నమాట. నాకు గైడ్ చేయడానికి, నాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ చూపించడానికి చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్. ఇంత పెద్ద ప్లేస్లో వీళ్ళు అసలు ఇల్లు అనేది కొట్టుకోరు, మొక్కలే పెంచుకుంటారు. ఆ చుట్టూ ఇలానే ఉంటుంది, మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. ఒకవేళ మీకు కూడా నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మళ్ళీ ఇదిగో మళ్ళీ మీకు ఇంకో దగ్గర చూపిస్తాను. ఇంకో దగ్గర ఉంది మిరియాల చెట్టు, పెప్పర్ బాల్స్ ఎలా ఉంటుంది, క్లైంబర్ లాగా ఉంటుంది. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి చూసేయండి పెప్పర్ బాల్స్ని. ఇదిగో ఇది ఆ బాల్స్ని వాళ్ళు ఎలా ఎండబెట్టేస్తారు, ఇవి ఆ పెప్పర్ బాల్స్ని ఎండబెట్టేస్తే మనకి మిరియాల లాగా తయారవుతాయి. డైరెక్ట్గా ఇలానే ఎండబెడతారు. ఇదిగో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇల్లు అనేవి ఇలా ఉన్నాయి, అది మా ఇల్లు. పైన ఉంటుందే, పైన అబ్బాయి చూపిస్తున్నాడు, అది మేము ఉంటుంది ఇల్లు. కింద ఉంటుంది వాళ్ళిల్లు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను, ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో కనిపిస్తుందా మీకు ఫ్యాషన్ ఫ్రూట్? ఈ ప్యాషన్ ఫ్రూట్ చూసారా, ఈ ప్యాషన్ ఫ్రూట్ కనుక అన్ని ఫ్రూట్స్లో ఉన్న అన్ని పళ్ళలో ఉన్న పోషకాలన్నీ ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, అన్ని పళ్ళలో ఉన్న పోషకాలు, అన్ని విటమిన్ ఏ టు జెడ్ అన్నీ ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో ఉంటాయి. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా నువ్వు తింటే ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఇంకా కేరళలో తప్పించి ఇంకెక్కడ నేను చూడలేదు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ని. ఇంకా చుట్టూ చెట్లేనబ్బా, ఎక్కడ చూసినా ఇల్లు కూడా చెట్లతో కవర్ అయిపోయి ఉంటాయి. ఎక్కడ చూసినా ఇక్కడ ఫుల్ చెట్లే ఉంటాయి. ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయబ్బా. నేను కనిపించక, నాకు సెట్ అవ్వక నేను చూపించలేకపోయాను. కానీ ఇంకోటి చూపిస్తాను, అది అచ్చు మామిడి చెట్లాగే ఉంది. ఈ డాగిని చూస్తున్నారు కదా, ఈ డాగే నేను ఎప్పుడు వీడియో తీసినా బౌబో అని డిస్టర్బ్ చేసుకునే ఉంటుంది. చూడండి ఎలా వస్తుందో. మేము వచ్చాం కదా వీడియో తీయడానికి, వచ్చింది ఫోటోకి ఫోజ్ ఇస్తుంది, వీడియోకి ఫోజ్ ఇస్తుంది. చూడండి ఎలా ఇస్తుందో. వాళ్ళే డిస్టర్బ్ చేస్తుందబ్బా, వీడియో తీసినప్పుడే అరుస్తుంది అదేంటో, తనకు అప్పుడే అరవాలనిపిస్తుంది ఏంటో. చూస్తావా ఇప్పుడు మనం నీకు మీకు ఇంకోటి చూపిస్తాను. ఒక ఇదిగో ఇల్లు అనేవి ఇలా ఉంటాయి అబ్బా, కింద ఇల్లు ఇలా ఉంటాయి. ఇది రీసెంట్గా కట్టారు కాబట్టి ఇలా ఉన్నాయి. పాతకాలం ఇల్లులు కూడా మీకు చూపిస్తాను వేరే వేరే వీడియోస్లో. కావాలి అనుకుంటే, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇంకా వ్యూస్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టండి. మాకు ఈ వ్యూస్ కావాలి, పాత ఇల్లు కావాలి, లేదా గుడులు ఏవైనా మీకు కావాలన్నా అవి కూడా మీకు చూపిస్తాను. కేరళ గుడులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా మీకు కావాలంటే చూపిస్తాను. ఇదిగో కనిపిస్తుంది కదా, అక్కడ ఉయ్యాల జూమ్ చేసి చూపించాను, అదే మా ఇల్లు. మేము దాంట్లో ఆ ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మనం మేకల సామ్రాజ్యంలోనికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నాం. ఇదిగో మేకలు కనిపిస్తున్నాయి. నేను వీడియో షూట్ చేస్తున్నానని తెలిసి లెగిచి నిల్చుంటుంది ఫోజ్ ఇవ్వడానికి. చూసారా అదిగో నిల్చుండిపోయింది. వాళ్ళకి కూడా ఉంటాయి అబ్బా వాళ్ళ వీడియోస్కి ఫొటోస్కి, వాళ్ళకి కూడా ఫోజ్ ఇవ్వాలని ఉంటుంది. అందుకనే వాళ్ళు కూడా నిల్చుండిపోయారు. అందరూ చూడండి
ఇలా నిల్చుని చూస్తున్నాయి మేకలన్నీ. ఇవి కూడా వీడియో తీసినప్పుడు ఇవి కూడా డిస్టర్బ్ చేస్తాయి నాకు బాగా. కరెక్ట్ టైంకి అక్కడ బొవ్వు, ఇక్కడ మేక, అన్నీ కలిసి ఒకేసారి అరుస్తుంటాయి. ఎవరి బాధ వాళ్ళది. ఇప్పుడు ఈ మేకలకి చూడండి, దగ్గరికి వెళ్ళి పోనీ ఫోటో తీసుకుని తనకి ఫోటో తీస్తానన్నా అలౌ చేయట్లేదు, దగ్గరికి అసలు రావట్లేదు. చూడండి ఎంత బెట్టు చేస్తుంది. ఇప్పుడు మేకలకి అన్నిటికీ మనం బాయ్ బాయ్ చెప్పేద్దాం, బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేకల సామ్రాజ్యం నుంచి మనం బయటికి వచ్చేద్దాం. వచ్చేసాక నేను మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఒక చెట్టు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. చూడడానికి ఇది మామిడి చెట్టులా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, అచ్చి మామిడి చెట్టులాగే ఉంది. కానీ ఇది మామిడి చెట్టు కాదు, ఇది ఇంకేదో చెట్టు. అచ్చు నేనైతే మామిడి చెట్టే అని అనుకున్నాను, మ్యాంగో ట్రీ అనుకున్నాను, కానీ దిస్ మ్యాంగో ట్రీ కాదంట. ఇంకేదో ఇక్కడ వింత వింత పళ్ళు కాయలు, ఏ వింత వింత మొక్కలన్నీ దొరుకుతుంటాయి. నేను ఇంతవరకు కొన్ని మొక్కలు అయితే చూడలేదు. నేను ఆ పనసు పండు చూస్తే ఈ పనసు పండు ఇంత చిన్న పనసు పండు కూడా ఉంటుందా అని అనిపించింది నాకు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.